మరి బాబు గోసలు రమణ ఛానల్ తర్వాత కనబడ్డావు, అలా పాప మహానుభావుడు చచ్చిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కనబడ్డావు, కొనుమరుగు అయిపోయావు, ఎక్కడ పోయావో తెలీదు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు ఓసి ఎట్టుకొని. ఇప్పుడు ఆగించు, టిట్కోవసం అని ఎడుతున్నావు కదా, ఆ ఇసుక మీరు దెంగేశారు రా బాబు. నీళ్లు అయ్యన్న పాత్రలు ఇద్దరు కట్టు దెంగారు, సిమెంట్లు మీరు కట్టు దెంగారు, ఆ కాంట్రాక్టర్ మోకెత్తిపోయాడు, అలో లచ్చనామని ఏడుచుకొని కూర్చుంటున్నాడు, అడికి ఏం చేయాలో ఎలా కట్టాలి అర్థం అవక ఏడుచుకొని చస్తున్నాడు. ఎక్కడో ఢిల్లీ నుంచి మోసుకొచ్చానని తాడి పోయి సెక్కెట్టని చెప్తున్నావు. ఏంటి ఆ సెక్కకి ఎక్కేయలేదు, ఆడు బోకెత్తిపోయి ఆడు ఏం చేయాలో ముర్రెక్కడెట్టుకోవాలి తెలియదు, ఆడు ఏడు చస్తున్నాడు రా బాబు. ఇట్కోవాల్సిన నీతి పనుల నువ్వు మాట్లాడతావేట్రా, ఇట్కో హౌస్ అంటే నువ్వు నీ అయ్యని పదులు కట్టించానని చెప్తున్నారు, దానికి రంగులు మీ కొంపలు కేసుకున్న రంగులు కూడా అడిగారు ఆ డబ్బులు. వాడు ఏడుచి చస్తున్నాడు రా, ఆడికి ఏదో దారి చెయ్యండి రా, ఇప్పటికన్నా ఆ డబ్బులు ఆడికి ఇచ్చేయండి రా, దెంగేసి దెంగేశారు పని కనీసం ఎంత కొంత ఇవ్వండి రాడు, పెళ్ళం పిల్లలు పడి ఏడుతున్నారు నీకు. సిగ్గులేని ఏదోలారా, నువ్వు నీ అయిన పదులు సిగ్గు లేకుండా మళ్ళీ ఇట్కో హౌస్ గురించి మాట్లాడతారా, అంటే జనాల్లోకి వెళ్ళి రేపు పొద్దున్న నీకు ఇల్లు ఇవ్వలేదు అని ఏదో చెప్పడం కోసం చూస్తున్నారు ఎవరే. మీరు ఇలాంటి సలహాలు ఉచిత సలహాలు చెప్పకండి రా, చెప్పేటప్పుడు జనం హర్షించి మాటలు చెప్పండి, నువ్వైనా నీ అయిన పదులు అయినానా. ఏంటి వెళ్తున్నాడు నీ అయిన పదులు రూపుకొని ఇప్పుడే చూసాడు, నాలుగు డప్పులు వేసుకొని ఆ రెలీజులోకి వెళ్తున్నాడు బాబు. ఎవడో మళ్ళీ జాయిన్ అయిన ఉండి జాయిన్ చేసి వంద మంది జాయిన్ అయ్యారు, 400 మంది జాయిన్ అయ్యారు చూపెట్టినందుకి పులవర ఒక 50 మంది కూడా లేరు అక్కడ. ఇప్పుడే అటు నుంచి వచ్చాను నేను, కొత్త చూశాను. ఒక నాయకుడు వెళ్తున్నాడు అంటే నా నాయకుడు నా ఎమ్మెల్యే, 1000 మంది వెనకాల నడుస్తారు. నా నాయకుడు మీటింగ్ పెట్టాడు అంటే 40,000 మంది వస్తారు. ఏంట్రా మీటింగ్ పెడతారు మీరు, తక్కువ మీటింగ్లు పెడతారు, అందరినీ బెదిరించి రండి రండి అంటే మేము చూసి భయపడి ఏరిగింది కూడా లెక్కలేదురా. మిమ్మల్ని చూసి ఎవర్రా వస్తారు, ప్రజలకు తెలిసిపోయింది మీ గురించి, మీకు ఓట్లు పడిపోతాయేమో అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఇంటింటికి వెళ్ళి కర్రట్టుకొని బెదిరించినా మీకు ఎవడు ఓటేయడు. జనాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా ఉండిపోయాడు రా, దేవుడు రా జగన్మోహన్ రెడ్డి. మా ఎమ్మెల్యే గారు నర్సీపట్నంలో ఏ పిల్ల వచ్చినా సరే బాబు ఏం కావాలి సార్, నమస్కారం సార్, ఏం కావాలి సార్, రెస్పెక్ట్ గా మాట్లాడతారు. ఆయన ఏక కూడా మీరు మోడరా, ఇప్పుడు చెప్తాను నేను. ఒరే గోసలు రావణ, మళ్ళీ గోసెట్టుకొని లోపలికి వెళ్ళిపో, బయట కనబడుకో, నువ్వు అండర్గ్రౌండ్ అయిపోయావు, మళ్ళీ అండర్గ్రౌండ్ అయిపో, మళ్ళీ కనబడుకో, ఉంటాను. అందరికీ నమస్కారం అండి, ఇప్పుడే వీడియో చూడడం జరిగింది. గోసలు రావణ ఇతను అంటాడు, ఎమ్మెల్యే గారు నిన్న టిట్కో ఇల్లు గురించి చెప్పినటువంటి దాని గురించి మాట్లాడతాడు. గోసలు రావణ మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి పాయింట్, ఎవరైతే ఈ టిట్కో గృహాలో చేసినటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన్ని బెదిరించి 10 కోట్ల విలువైన ఇల్లు కట్టించుకున్నారో అని అడిగారు. దానికి నీ సమాధానం ఏముండాలంటే, మేము ఇల్లు కట్టుకోలేదు, అలాగా మా అయ్యన్న పాదటి గారు సొంత డబ్బుల నుంచి, ఇగో ఈ ఫ్యాక్టరీ నుంచి సిమెంటు, ఈ ఫ్యాక్టరీ నుంచి ఇసుక, ఈ ఫ్యాక్టరీ నుంచి ఐరన్ తెప్పించుకున్నాము, ఈ ఫ్యాక్టరీ నుంచి పిక్కరాయే మొత్తాన్ని తెప్పించుకున్నాము అని నిరూపించుకోవాలా దద్దమ్మ. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు రుణమాఫీ చేస్తానన్నారు, అది మాట్లాడుతుంది దద్దమ్మ. టిట్కో ఇల్లు ఇప్పుడు దాకా ఎందుకు పూర్తి అవ్వలేదు, 15 నెలల్లో పూర్తి చేయవలసిన కాంట్రాక్టు టిట్కో ఇల్లు 80% పూర్తి చేయడు ఏట్రా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నీచుడా, అవగాహన లేనోడా, 15 నెలల్లో పూర్తి చేస్తానన్నారు, 80% పూర్తయింది, 60% పూర్తయింది, 80% 60% ఏట్రా కాంట్రాక్ట్ ఇచ్చింది, బుద్ధి లేనోడా, 15 నెలల్లో కాంట్రాక్ట్ పూర్తి చేసి ఇవ్వాలి, ఇవ్వకపోగా బిల్డింగ్లు లేపేసి వదిలేస్తారా, దాని టైల్స్ లోపల ఫ్లమ్మింగ్ కరెంటు బాత్రూములు ఇవన్నీ ఎవడేస్తాడు, మీ నానేస్తాడా, ఎనపోతే నానేస్తాడా, ప్రజల డబ్బును దోచుకొని మళ్ళీ ప్రజలని ఇంత నీచంగా చూసి ప్రజలకు ఇల్లు లేకుండా చేసి మీరు 10 కోట్లు విలువైన నీళ్లు కట్టుకొని ఆయనతో పాటు నీళ్ళు ఎలా కట్టుకున్నారా దరిద్రుడా, అక్కడ ఇసుక సిమెంట్ పిక్క నువ్వు తెచ్చుకోలేదా, నిరూపించగలవా? నీకు ఒకటే చెప్తున్నాను గోసలు రావణ, అయ్యన్న పాత్ర గారి ఇల్లు కానీ నీ ఇల్లు కానీ ఎలా కట్టారు, ఏ ఫ్యాక్టరీలో సిమెంట్ తెచ్చారు ఉంటారు కదా, ఏ ఫ్యాక్టరీ నుంచి ఎన్ని లోడ్లు సిమెంట్ తెప్పించారు, ఇసుక ఎంత తెప్పించారు, ఇదెంత తెప్పించారు, మొత్తం అంతా చూపించండి లెక్కలో, మేము ఇదిగో ఇంత నిజాయితీ కట్టుకున్నాం, ఇదిగో ప్రతిదీ జీవోలతో సహా చూపించారు కదా, అలాగే ప్రతిదీ బిల్లుతో చూపించండి, ఇగో మేము ఎలా కట్టుకున్నాం, మా కష్టాజీతో కట్టుకున్నాం అని నిరూపించుకోండి. అది కాక చవటదద్దమ్మల్లాగా మా ఎమ్మెల్యే గారు పడి ఎడుతారేట్రా,
ఆయన గెలుస్తారు అనే భయం పట్టేసుకుంది మీకు, ఓటమి భయం వచ్చింది, ఓడికొచ్చేస్తుంది మీకు. కాబట్టి ఇవన్నీ బురద జల్లుతారు, ఎక్కడెక్కడ చిన్న చిన్న చిల్లర గొడవలన్నీ తీసుకొచ్చి ఇదంతా ఈయన చేస్తున్నారు, గణేష్ గారు చేస్తున్నారు. ఏడ బుర్ర ఉన్నదా అసలు, మీ బుర్ర ఉంది అసలు, ఏం రాజకీయం చేస్తున్నారా? దౌడుబాజీ రాజకీయం చేసుకుంటూను ప్రజల సమస్యలు తెలుసుకోండి. ప్రజలు ఇల్లు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లు కావాలి. టిట్కో ఇల్లులో ఇంత అవినీతి జరిగింది, అవినీతికి పలానా అయ్యన్న పోతుడు కారణం అని చెప్పారు. రతన్ టాటా, రతన్ టాటానే ఆ గ్రూప్నే బెదిరించారు రా, దరిద్రులారా మీరు. అవినీతి పడి దేని ననసరి బెదిరి చేస్తాడు, ఎవరి ననసరి బెదిరిస్తాడు, అవినీతి పడి యొక్క లక్షణం అది. నీకు అసలు ఏడు తెలుసు, నీకు తెలిస్తే నిరూపించండి. మీ అయ్యన్న పత్రిక ఇల్లు కానీ నీ ఇల్లు కానీ ఎలా కట్టుకున్నారో నిరూపించండి. నిరూపించిన చేత కాకపోతే ఒప్పుకోండి. ట్యాంక్ బండ్ కానీ 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాము, 10 లక్షలకి అడ్వాన్స్ ఇచ్చింది, రూపాయి రూపాయి కదా 10 లక్షలు కదా అడ్వాన్స్ ఇచ్చిన అగ్రిమెంట్. అది ఎప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు, ఎవరికి అడ్వాన్స్ ఇచ్చారు, మరి అడ్వాన్స్ ఇస్తే ఎందుకు పెట్టలేకపోయారు? దీనికి కూడా లెక్కలు చెప్పాలి కదా. ఈ జనాలు ఏమి అంత అమాయకులు ఎర్రోళ్ళు కాదు. ప్రజలారా గుర్తు పెట్టుకోండి, టిట్కో ఇల్లు ఆగిపోవడం కారణం ముమ్మాటికి అయ్యన్న పాత్రుడు గారే. గోసలరావును కూడా కానీ టీడీపీ నాయకులు ఎవరన్నా కానీ వచ్చి టిట్కో ఇల్లు గురించి మాట్లాడి చెప్పు తీసుకుని కొట్టండి ఒక్కొక్కడిని. వీడు చెప్తాడు కన్నంపేట నుంచి వచ్చిన కన్నయ్యగాడు, బలిగడ్డలోని ఉన్నటువంటి తూర్పు గోర్చు ధర్మసార రోడ్డు గురించి చెప్తాడు కన్నయ్యగాడు, కన్నంపేట కన్నయ్యగాడు. నీకేం తెలుసురా, కన్నంపేట నుంచి వచ్చిన కన్నయ్యగా నీకేం తెలుసురా మా బలిగట్లో రోడ్డు గురించి? ఏమైందిరా రోడ్డు, ఏమైంది దాన్ని కలవర్టు కట్టినాను, ఇది కట్టినాను, అది కట్టినాను, ఏది రోడ్డు? పదేళ్ళ తూర్పు గోర్చుకి జోడు తీసుకుంటారు, బురద ముంచి జోడు ఇచ్చి కొడతారు తూర్పు గోర్చుకి. నువ్వు వెళ్ళావంటే సవట మాటలు, దద్దమ్మ మాటలు, ఊకదమ్ముడు మాటలు వద్దు, చూపించండి. చేస్తున్నారు కదా చూడండి. మా ఎమ్మెల్యే గారు సీసీ రోడ్లన్నీ చక్కగా ఉన్న రోడ్లన్నీ ఆస్తుంటున్నాయని దరిద్రుడ నువ్వు అక్కడ నుంచో అక్కడ కాంట్రాక్ట్ తీసుకొచ్చి కోర్టులో స్టే ఇస్తావా? అభివృద్ధి అంటే చూసి తట్టుకోలేరా? వారంలేరు మీరు, ఎందుకురా రాజకీయాలు చేయడం? ఆయన రోడ్లు సీసీ రోడ్లు ఎందుకు, సీసీ రోడ్లు కూడా స్టే తెచ్చారు. ఎంత దౌర్భాగ్యులేరా బాబు, మా నర్సీపట్నంకి ఎలా తగలేరా మీరు? మీరు చెయ్యిలు చేసిన వాళ్ళని అడ్డు పెడతారో, ఏం బ్రతుకులరా బాబు మీవి? మారండ్రా, ప్రజలకి సాయం, ప్రజలకి అభివృద్ధి అంటే ఏదో చూపిస్తున్నాడు మా పెట్టమ్మ శంకర్ గణేష్ గారు, మా ఎమ్మెల్యే గారు. అభివృద్ధిని చూసి వారం లేక మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోతాను భయం పుట్టుకొని లేనిపోయిన బురద అంతా జల్లడం ఇదొక అలవాటు అయిపోయింది మీకు. ఎన్ని బురదలు జల్లినా ఏం చేసినా సరే ఈ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గారు 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు, చూసుకో. అర్థమైందా గోజులరావునా? ఆ ట్యాంక్ బండ్ అని ఈ బండ్ అని ఆ బండ్ అని గ్రాఫిక్స్లు చేసేది మీరు. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒక కాంట్రాక్ట్ ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత బిల్డింగ్లు అయిపోలేడు, 80% పూర్తి చేసాం, 60% పూర్తి చేసాం, ఇవేం మాట్లాడరా బాబు. పూర్తి 100% పూర్తి చేయాల, అది లక్షణం. ఏ లక్షణం? రాజకీయ నాయకుల లక్షణం. పూర్తి చేయడం చేతకాక పక్క వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చేసి ఇస్తున్నారు కదా చూడండి, చప్పట్లు కొట్టండి అంతే. అంతేగాని అడ్డు పొలలు, అడ్డు మాటలు, చవట మాటలు, దద్దం మాటలు మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మీ యొక్క బాగోతాలన్నీ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు మర్యాదగా మాట్లాడు, లేకపోతే రాబోయే ఎలాగో కన్ఫర్మ్ అయిపోయింది. చెప్పుతోటే బురదలో ముంచి, తూర్పు గోదావరిలో బురదలో ముంచి మరీ కొడతారు, గుర్తుపెట్టుకో గోజులరావు.